అందరికీ నమస్కారం. మహాభారతం 8వ భాగానికి స్వాగతం. ఆదిపర్వం. ప్రతి గొప్ప వంశంలోనూ కాలగతిలో ఊహించని కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎక్కడో జరిగిన సంఘటనల పర్యవసానాలు ఆయా వంశాలలో ప్రతిబింబిస్తాయి, వాటి చరిత్రని ప్రభావితం చేస్తాయి. భరత వంశంలోనూ అదే జరిగింది. శ్రీ మహావిష్ణువు నుంచి జనమేజయుడి వరకు ఉన్న ప్రసిద్ధమైన వంశం భరత వంశం. శ్రీ మహావిష్ణువు బ్రహ్మ, అత్రి, చంద్రుడు, బుధుడు, అలా ఆ వంశం వృద్ధి అవుతూ వచ్చింది. ఆ వంశంలో పుట్టిన దుష్యంతుడు అనేవాడు మహాపరాక్రమశాలి. అతడు సింహాసనం అధిష్ఠించాక తన పరాక్రమంతో రాజ్యాన్ని బాగా విస్తరించాడు. ఒకరోజు దుష్యంతుడు వేటకు వెళ్ళాడు. అతడు అరణ్యంలో జంతువులను వేటాడుతూ కన్న మహాముని ఆశ్రమం వద్దకు వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో ఋషి పెంచుకుంటున్న కుమార్తె శకుంతలని చూశాడు. వారిద్దరూ పరస్పరం ఆకర్షితులై పెద్దల ప్రమేయం లేకుండా, ఎవరి అనుమతి కానీ ఆశస్సులు కానీ తీసుకోకుండా గాంధర్వ వివాహం చేసుకున్నారు. వారికి పుట్టిన కుమారుడు భరతుడు. అతడి పేరుతో ఈ వంశానికి భరతవంశం అని పేరు వచ్చింది. భరతుడి తర్వాత 6 తరాలు గడిచాక హస్తి అనేవాడు ఆ విశాల సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. అతడు తన కోసం అందమైన రాజధాని నగరం నిర్మించుకున్నాడు. దాని పేరు హాస్తినపురం. కాలక్రమంలో అది హస్తినాపురం అయింది. హస్తి తర్వాత మరో 3 తరాలు గడిచాయి. కురువు అనే వీరుడు చక్రవర్తి అయ్యాడు. అతడి వలన ఆ వంశానికి కురువంశం అని పేరు వచ్చింది. కురువు తర్వాత ఆ వంశంలో పుట్టిన వారందరినీ కౌరవులు అనాలి, కానీ ధృతరాష్ట్రుడి పుత్రులనే కౌరవులు అనడం పరిపాటి అయింది. కురువంశీయులు చంద్రవంశపు రాజులు. కురువు తర్వాత అనేక తరాలు గడిచాయి. అప్పుడు ఒక చిత్రమైన సంఘటన జరిగింది. అది కురువంశ చరిత్రలో పెద్ద మలుపు అయింది. లోకమంతా పూజించే వంశం ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు వంశీయులు సూర్యవంశపు రాజులు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన అనేక మంది ధర్మాత్ములలో మహాభీషుడు ఒకడు. అతడు సత్యపరాక్రముడు. సత్యవ్రతం పాటించి జీవితం గడిపిన రాజర్షి. ఆ మహారాజు తన సుదీర్ఘ జీవిత కాలంలో అనేక అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేశాడు. అతడు చేసిన ధర్మాచరణకు సంతోషించి దేవేంద్రుడు అతడికి స్వర్గలోకవాసం అనుగ్రహించాడు. ఒకనొకప్పుడు స్వర్గంలో ఉన్న దేవతలు, ఋషులు, రాజర్షులు బ్రహ్మదేవుణ్ణి సేవించడానికి వెళ్ళారు. వారందరి మధ్య బ్రహ్మ కలువుదేరి ఉన్నాడు. ఆ సమయంలో పరమ పవిత్రురాలైన నదీమతల్లి, గంగాదేవి, చంద్రకాంతి వంటి అమూల్యమైన వస్త్రాలు ధరించి అక్కడికి వచ్చింది. ఆమె సభలోపలికి వస్తుండగా విధివశం చేత హఠాత్తుగా వచ్చిన గాలివాటుకి ఆమె ధరించిన వస్త్రం కొంత తొలగింది. దేవతలు, ఋషులు ఆ దృశ్యం చూడకూడదని తలలు దించుకున్నారు. మహాభీషుడు ఒక్కడు తెల్లబోయే ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన బ్రహ్మ మహాభీషుణ్ణి శపించాడు. దుర్మతి, నా సమీపంలో ఉండి కూడా మనసును అదుపులో ఉంచుకోలేకపోయావా? నువ్వు తిరిగి భూలోకానికి వెళ్ళు, మానవుడుగా జీవించు. ఇక్కడ గంగ నీ మనస్సును చలింపజేసింది, అందువలన ఆమెకు కూడా భూలోకానికి వస్తుంది. మానవకాంతగా ఉండి నీకు సహధర్మచారిణి అవుతుంది. కొంతకాలానికి నీకు నచ్చని పనులు చేస్తుంది. ఆ పనులు చూసి నువ్వు తట్టుకోలేవు. అప్పుడు ఆమెపై ఉన్న ప్రేమ, వ్యామోహము నశిస్తాయి. వెంటనే నీకు శాప విముక్తి అవుతుంది. జీవితానంతరం నువ్వు స్వర్గానికి వస్తావు అన్నాడు. మహాభీషుడు భూలోకంలో ఎవరికీ కుమారుడుగా పుట్టాలా అని ఆలోచించాడు. మహాతపస్వి భరతవంశీయుడు అయిన ప్రతీప మహారాజు కుమారుడుగా పుట్టాలనుకున్నాడు. ఆయన తనకి తండ్రిగా ఋషులలో ఒకరిని ఎంచుకోలేదు. వేదవేత్తల నుంచి, జ్ఞాన సంపన్నుల నుంచి ఎవరిని ఎంచుకోలేదు. ధర్మనిష్ట ఉన్న సాధారణ పౌరుణ్ణి ఎంచుకోలేదు. సూర్యవంశంలో పుట్టి స్వర్గం చేరిన మహాభీషుడు పునర్జన్మకి చంద్రవంశపు మహారాజుని తండ్రిగా ఎంచుకున్నాడు. బ్రహ్మశాపం మహాభీషుడే కాదు, గంగ కూడా అనుభవించాలి. ఆ శాపం అనుభవించడానికి లోకపావని గంగ స్వర్గాన్ని వదిలి భూలోకానికి వస్తోంది. దారిలో ఆమెకి తేజస్సు కోల్పోయి చిత్రాకాంతులై ఉన్న అష్టవసువులు కనిపించారు. ఎందుకు మీరిలా తేజోవిహీనంగా ఉన్నారు అని గంగ వారిని అడిగింది. వశిష్ఠ మహర్షి పట్ల మేము అనుచితంగా ప్రవర్తించాము. దేవతలలా కాకుండా ప్రవర్తించినందుకు మమ్మల్ని మానవులుగా జన్మించమని ఆ బ్రహ్మర్షి శపించాడు అని తమ దైన్యానికి కారణం చెప్పారు. తమపై దయ చూపించమని వేడుకున్నారు. తల్లి, మానవ స్త్రీల కడుపున పుట్టడం మాకిష్టం లేదు. మమ్మల్ని అనుగ్రహించి నువ్వు భూలోకంలో మానవకాంతలా అవతరించి మాకు తల్లివి కావాలి అని ప్రార్థించారు.
గంగ మానవకాంతలా జీవించడానికే భూలోకానికి వస్తోందని వారికి తెలియదు. గంగ వసువుల ప్రార్థనని మన్నించాలనుకుంది. వారికి తల్లి కావడానికి అంగీకరించింది. అయితే ఆమెకి ఒక అనుమానం వచ్చింది. వసువులారా, మీరు ఎంతో ప్రభావం కలవారు. ఇప్పుడు భూలోకంలో మీకు తండ్రి కాదగిన యోగ్యుడు ఎవరున్నారు అని అడిగింది. భరతవంశంలో పుట్టిన ప్రతీప మహారాజుకి శాంతనుడు అనే కొడుకున్నాడు. అతడు పూర్వజన్మలో ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహాభిషుడనే ధర్మాత్ముడు. మేము ఆయనకే ఔరస సంతానం అవుతాము అన్నారు వసువులు. గంగకి మహాభిషుడు ఎక్కడున్నాడో తెలిసింది. నేను భూలోకానికే వెళుతున్నాను. మీరు కోరినట్టే మీకు తల్లినవుతాను, శాంతనుడికి పత్నినవుతాను, మీ కోరిక తీరుస్తాను అంది. తల్లి, మేము చేసే మరొక విన్నపం విను. జాతాన్ కుమారాన్ స్వానప్సు ప్రక్షేప్తుం వై త్వమర్హసి యథాన చిరకాలం నో నిష్కృతిహి స్యాత్ త్రిలోకగే. మానవలోకంలో చిరకాలం నివసించడం మాకు ఇష్టం లేదు. అందుచేత మాలో ఒక్కొక్కరిని జన్మించగానే నీ ప్రవాహంలో విసిరేయి. దానితో మా భూలోకవాసం వెంటనే ముగుస్తుంది. మీ కోరికలో ఔచిత్యం ఉంది, అలాగే చేస్తాను. కానీ పుత్రుల కోసం ఆ మహారాజు నాతో కొంత జీవితం గడుపుతాడు. ఆ జీవితకాలం ఆ రాజుకి వ్యర్థం కాకూడదు. అందువలన మీలో ఒకరు నా పుత్రుడిగా భూలోకంలో ఉండిపోవాలి. తల్లి, నీ ఆదేశం తప్పక పాటిస్తాము. మాలో ఒకడు భూలోకంలో ఉండిపోతాడు. మిగిలిన ఏడుగురం మా ప్రభావాలలో ఎనిమిదవ వంతు అతడికిస్తాము. ఆ తేజస్సుతో అతడు నీకు శాంతన మహారాజుకి తగిన తనయుడవుతాడు. మా అందరి అంశల వలన అతడు భూలోకంలో సాటిలేని పరాక్రమవంతుడవుతాడు. న సంపత్యతి మర్త్యేషు పునస్తస్య తు సంతతి. మానవుడిగా జన్మించిన అతడికి భవబంధాలుండవు, అతడికి సంతానం ఉండదు అన్నారు. గంగ అంగీకరించింది. ఆమె వసువులు అలా ఒక అవగాహనకి వచ్చారు. గంగ భూలోకానికి బయలుదేరింది. ఈ భాగం ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుద్దాము. నమస్కారం.